Bhakti News, Prati Wakaru Technology Low Naipunyan Sadin Chalani Sujaru, APCM Chandrababu, Abhur the Zaragalante, Sastri Yanga, Adhyan and Zaragalanaru, Vijayawada Zaragana collector Samavis and Lopalguna Chandrababu, Andaru Kastapurte, Padhino Point Rendu Modu Satam Vurthi Sadin Satam, Kastamemi Kadanar. First time మనం ఎన్ని కూడా ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేయాలి ఒక విజన్ దానికి తగిన విధంగా ప్రాసెస్ అది ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రతి ఒక్కరిలో సమర్థత అదే మరిగా నైపుణ్యం ఇవి మనం పెంచుకుంటే ఈ రోజు టెక్నాలజీ ఏజ్ లో ఏదైనా సాధ్యం అనేది మన ప్రగాఢమైన నమ్మకం రెండో విషయం మీరు చూసినప్పుడు ఒక కంపెనీ వెల్త్ క్రియేట్ చేస్తారు ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తారు ఆ కంపెనీ గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ పైన ఆధారపడుతుంది కానీ ఇక్కడ మనం ఉండే వాళ్ళం మనం గుర్తుపెట్టుకోవాల్సింది గవర్నమెంట్ లో మనం ఉన్నప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ కావాలంటే రియల్ టైం లో మార్చుకొని యాక్టివేట్ చేసే అధికారం మనకు ఉంది వాళ్ళు రియల్ టైం లో చేయలేరు ఎక్కడో ఒకటి స్టక్ ఆఫ్ అయితే అక్కడి నుంచి ఆ ప్రాజెక్ట్ కూడా 6 నెలలు సమస్యలు 2 నెలలు పెండింగ్ పడిపోయే పరిస్థితి వస్తుంది మనమైతే గవర్నమెంట్ లో ఉండే మనమైతే ఇంకా సమర్థవంతంగా పని చేయగలిగితే ఇప్పుడే సిఎస్ గారు చెప్పినట్టు ఒక అప్రోచ్ ఉండాలి ఎక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉన్నా ఏది కూడా పెండింగ్ పడినా దానివల్ల నష్టపోయేది రాష్ట్రమే నష్టపోతుంది ప్రజలకే నష్టం వస్తుంది ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే అగ్రికల్చర్ అండర్లైన్ 24.4% 44 పెరిగా అందరికంటే కొండవాళ్ళందరూ ఆత్మవర్ చేసుకోవాల్సింది అందరికంటే డిఫికల్ట్ సెక్టర్ ఇది ఎందుకంటే ఈ సంవత్సరం 27% రెయిన్ఫాల్ తక్కువ 27% రెయిన్ఫాల్ తక్కువ మొన్నటి వరకు 29% తక్కువ నిన్న మొన్న కొద్దిగా ఈ తుఫాన్ వల్ల సైక్లోన్ వల్ల కొంచెం బ్యాలెన్స్ అయింది కానీ లేకపోతే ఇంకా ఇబ్బంది ఉండేది అది కొద్దిగా 2% అండ్ 2 సెంటీమీటర్లు ఇంప్రూవ్ అయింది 27% మైనస్ రెయిన్ఫాల్లో 24.44% గ్రోత్ వచ్చింది